Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ జగన్ సర్కార్కు కేంద్రం అదిరిపోయే శుభవార్త. దేశంలోనే ఏపీ నెంబర్ 1 2525 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై నరేంద్ర మోదీ సారథ్యంలోనే ఎన్డీఏ సర్కార్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించింది. అభినందించడమే కాక అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంస్కరణ అమలులో మెరుగ్గా ఉన్నందున రుణ పరిమితి పెంపునకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం జగన్ సర్కార్ను ఎందుకు అభినందించిందంటే, అర్బన్ స్థానిక సంస్థల సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నెంబర్ 1గా నిలిచాయని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సంస్కరణల్లో టాప్లో నిలిచినందుకు గాను ఏపీ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు మరింత రుణ సౌకర్యం పొందేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. స్థానిక సంస్థల్లో సంస్కరణల అమలుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2525 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్కు 2373 కోట్ల రూపాయల రుణం అదనంగా పొందేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మెరుగైన ప్రజారోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణ, స్థానిక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతం, మెరుగైన పౌర సేవలకు గుర్తింపుగా కేంద్రం వెసులుబాటును కల్పించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల జీఎస్డిపిపై 2% అదనంగా రుణం తీసుకునే సౌకర్యం కల్పించింది. 4 సంస్కరణలు అమలు చేస్తేనే ఈ రుణ సౌకర్యానికి కేంద్రం అవకాశం ఇచ్చింది. ఈ సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.